హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని చాలా బాగుండాలని కోరుకుంటూ విజేత తెలుగు ఇంటి వంటల స్వాగతం. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇవాళ మీకు మంచి టిప్ చూపిస్తా చూడండి, హెయిర్కి సంబంధించిందనమాట. మనకి ఇప్పుడు ఎక్కువగా కూడా జుట్టు అనేది ఊడిపోతుంది, ఈ షాంపూలు యూజ్ చేయడం వల్ల మనం కలర్ కూడా చేంజ్ అవుతుంది, బ్లాక్ నుంచి వైట్కి వచ్చేస్తుంది కదా, వైట్ హెయిర్ వస్తుంది చిన్నపిల్లలకు కూడా. సో మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండాలన్నా, డాండ్రఫ్ రాకుండా ఉండాలన్నా, జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా ఈ చిన్న టిప్ను పాటించండి, తప్పకుండా మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది కోకోనట్ ఆయిల్ అన్నమాట, గాను గాడించింది మా కోడలు తీసుకొచ్చింది వాళ్ళ ఊరి నుంచి. వాళ్ళ అమ్మగారు ఇట్లా గాను గాడించారనమాట, వాళ్ళ దగ్గర కొబ్బరి తోట ఉంది. సో వాళ్ళ కొబ్బరి తోటలో పండిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, వాటి నుంచి కొబ్బరి తీసి ఎండు కొబ్బరితో గానగాడించిన నూనెది. ఇదేమో పారాషూట్ అనమాట, మీకు ఒకవేళ గానగాడించిన ఆయిల్ లేనట్టయితే కోకోనట్ ఆయిల్ ఈ పారాషూట్ ఆయిల్నైనా యూజ్ చేయండి, లేదా మీకు అందుబాటులో ఉంటే ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి తప్పకుండా. ఒక హాఫ్ లీటర్ తీసుకోండి, హాఫ్ లీటర్కి కొన్ని ఇలా మందార పూలు, ఒక 10 ఉసిరికాయలని నేను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను, కొన్ని గోరింటాకు ఆకులు అన్నమాట, కరివేపాకు కొంచెం, కొన్ని వేపాకులు, ఇవన్నీ నీట్గా కట్ చేసి డస్ట్ లేకుండా నీళ్ళలో ఆరబెట్టాను అన్నమాట. తడి లేకుండా, తడి ఉంటే ఆయిల్ అనేది మనకి మంచి స్మెల్ రాదు. సో అందుకని తడి లేకుండా చూసుకోండి కంపల్సరిగా. కొన్ని మెంతులు కూడా, ఈ మెంతుల వల్ల మనకి డాండ్రఫ్ రాదు, తల మాడు ఉంటుంది కదా ఆ మాడు కూడా నొప్పి రాకుండా ఉంటుంది అన్నమాట, తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇవన్నీ యూజ్ చేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేద్దాం, డాండ్రఫ్ రాదు, అసలు ఏమాత్రం డాండ్రఫ్ అనేది రాదు, తలనొప్పి కూడా మనకి అసలు ఏమాత్రం రాదనమాట. తప్పకుండా వీక్లీ 2 సార్లు యూజ్ చేయండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి, ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత మీకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఆయిల్ ఉంటుంది, ఏం పాడవద్దు, ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయట పెట్టుకున్నా కానీ చక్కగా స్మెల్ చేంజ్ అవ్వదు, ఆయిల్ కూడా పాడవద్దు అనమాట. నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా చూడండి. ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను, స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేద్దాం. ఇట్లా ఐరన్ కళాయి అయితే మనకి బాగుంటుంది, ఐరన్ కూడా వస్తుంది మన హెడ్కి. సో మీకు ఐరన్ కళాయి లేనట్లయితే ఏ కళాయి ఉంటే అది యూజ్ చేయండి, కొంచెం మందపాటిది మాత్రం తీసుకోండి. దీనిలో ఈ మందార పూలు రెక్కల్లాగా తీసివేద్దాం. ఈ ఉసిరి ముక్కలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేద్దాం. గోరింటాకు, మెంతులు కూడా వేసేద్దాం. తడి మాత్రం ఏమాత్రం లేకుండా చూసుకోండి, తడి ఉంటే ఆయిల్ స్మెల్ బాగుండదు, మంచి స్మెల్ ఉండదు, ఆయిల్ పాడైపోద్ది. సో అందుకని ఇవన్నీ వేసేసి ఇట్లా తిప్పుతూ ఉండండి, కలర్ చేంజ్ అయ్యే వరకు, బాగా బ్లాక్ కలర్ వచ్చే వరకు, అన్నీ కూడా బ్లాక్ కలర్ రావాలి వచ్చే వరకు ఇట్లా తిప్పుతూ ఉండండి. ఫ్లేమ్ ఫస్ట్లో కొంచెం హైలో పెట్టుకున్నా పర్లేదు, తర్వాత మాత్రం మీడియం పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండండి. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, బ్లాక్ కలర్లోకి వస్తే. కొంచెం ఆముదం కూడా యాడ్ చేద్దాం, ఒక 100 ml ఆముదం కూడా తీసుకొచ్చి యాడ్ చేస్తాను. ఈ ఆముదం మార్కెట్లో దొరికిద్ది, బ్రాండెడ్ ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేయండి. ఆముదం వల్ల మన బాడీ, మన హెడ్ చాలా చల్లగా ఉంటుంది అన్నమాట, కూల్గా ఉంటుంది, తలనొప్పి అసలు ఏమాత్రం రాదనమాట. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మాకు ఇదే వాళ్ళే ప్రిపేర్ చేసి, ఆముదం గింజలతోటి ఆముదం ప్రిపేర్ చేసేవాళ్ళు, బాగా చల్లగా ఉండేదన్నమాట, తల కూడా కలర్ కూడా చేంజ్ అయ్యేది కాదు హెయిర్. సో ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది కదా, ఈ మనం కుంకుడుగాయలు వాడటం వల్ల
మనకి కలర్ చేంజ్ అవ్వదు హెయిర్. కానీ ఇప్పుడు షాంపూలు వాడుతున్నాం కదా, షాంపూల్లో కెమికల్స్ యాడ్ చేస్తారు నిల్వ ఉండడానికి. సో అందుకని మన హెయిర్ ఇప్పుడు తొందరగా వైట్ కలర్ వచ్చేస్తుంది చిన్నపిల్లలకు కూడా. సో ఇలాంటి ఇట్లా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, ఒక సీసాలో 2 సంవత్సరాలున్నా 3 సంవత్సరాలున్నా పాడవదు అసలు ఏమాత్రం కూడా. నేను వాడాను, సో అందుకే ఇట్లా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా టైం ఉన్నప్పుడు ఒకసారి తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ఇట్లా కలుపుతూ ఉండండి, హైలో పెట్టేది కొద్దిసేపు, తర్వాత మీడియంలో పెట్టుకోండి. మనం హైలో పెట్టినప్పుడు ఇట్లా పొంగే ఛాన్స్ ఉంటుంది, సో అందుకనే పెద్ద కళాయిలు తీసుకోండి. ఇట్లా తిప్పుతూ ఉండండి, పచ్చివి కదా ఇవన్నీ, అందుకని పొంగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకని జాగ్రత్తగా చూసుకోండి హైలో పెట్టినప్పుడు మాత్రం. మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫ్లేమ్ తగ్గించండి, సిమ్లో పెట్టుకోండి, అప్పుడు పొంగకుండా ఉంటుంది. ఇట్లా తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. ఈ ఆయిల్ని చంటి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. మనం తలంటుకునే ముందు రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ రాసుకొని తలకి ఏదన్నా చుట్టుకున్నాం అనుకోండి, కవర్ చేసుకోండి జుట్టుని, అప్పుడు బెడ్షీట్కి అంటకుండా ఉంటుంది. బ్లాక్ కలర్కి వస్తుంది కదా ఆయిల్ మొత్తం, సో ఆ బ్లాక్ కలరు బెడ్షీట్కి కానీ పిల్లోకి కానీ అంటకుండా హెయిర్కి ఒక కవరు, ఏదైనా కవర్ని తగిలించుకోండి. అప్పుడు పిల్లోస్కి అంత ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. లేదా తలంటుకునే ముందు ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ బిఫోర్ కానీ అప్లై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. తలంటుకున్నారనుకోండి 5 అవర్స్ తర్వాత అప్లై చేసి ఒక 5 అవర్స్ తర్వాత తలంటుకుంటే చక్కగా హెయిర్ నిగనిగలాడుతూ బ్లాక్ కలర్లో ఉంటుంది. మీకు ముందు రోజు అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది, ఆయిల్ మన హెయిర్కి పట్టేసి మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలా వీలైతే అలా చూసుకోండి. చిన్నపిల్లలకు కూడా చంటి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా దొరికేవే కదా, సో ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఉండేవి ఏమీ లేవు. సో అందుకని చంటి పిల్లలకు కూడా రాయొచ్చు ఈ ఆయిల్ని. మీకు నచ్చినట్లయితే చూడండి ఒకసారి. మీరు ఆకుల్ని ఎండలో పెట్టి పొడి చేసైనా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మందార పూలు ఇవన్నీ కూడా కొంచెం ఎండలో పెట్టామనుకోండి ఎండిపోతాయి కదా, ఆయిల్ ఇట్లా పొంగకుండా ఉంటుంది అన్నమాట. ఎండబెట్టి కూడా ఇట్లా వేడి చేసుకొని అప్లై చేసుకోవచ్చు మన హెయిర్కి. నేను మాత్రం పచ్చివే వేస్తాను, మీకు వీలుంటే ఒకవేళ ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత పొడి చేసైనా ఇట్లా ఆయిల్లో వేసి వేడి చేసుకోండి. 1/2 కిలో అయినా తీసుకోండి, లేదా కిలో అయినా తీసుకోవచ్చు ఆయిల్. నేను మాత్రం 1/4 కిలో దాకా ఉంటుంది అనుకుంటా, ఇది 1/4 కిలోతో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు వీలుని బట్టి మీరు చూసుకోండి. ఒక 6 మంత్స్ కంటిన్యూగా వీక్లీ 1-2 సార్లు యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. 1 మంత్ యూజ్ చేసి తర్వాత నాకు బ్లాక్ హెయిర్ రాలేదంటే రాదు, కంటిన్యూగా యూజ్ చేయాలన్నమాట 6 మంత్స్, అప్పుడే మనకు రిజల్ట్ అనేది కనపడుతుంది. చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయింది, ఆయిల్ కూడా చేంజ్ అవుతుంది కలరు. ఇంకా చేంజ్ అవ్వాలన్నమాట, ఇంకా బాగా వేడి అవ్వాలి, బ్లాక్ కలర్లోకి రావాలి ఇవన్నీ మొత్తం పూర్తిగా. ఇంకా వేడి చేద్దాం ఆయిల్ చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చిన్నపిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ దగ్గరికి రానివ్వకండి. ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసేటప్పుడు కానీ ఏదైనా మనం వంట చేసేటప్పుడు చిన్నపిల్లల్ని ఏమాత్రం స్టవ్ దగ్గరికి రానివ్వకండి. ఇట్లా ఆయిల్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లనిద్దాం, దీన్ని వడగట్టేద్దాం అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఇది ఆయిల్ బాగా వేడి ఉంటుంది కదా, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ పొగ కూడా ఎక్కువగా వస్తుంది, డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ప్రిపేర్ చేసుకోండి, ఏదో ఎవరన్నా ఆస్మా ఉన్న వాళ్ళు దగ్గరికి రాకుండా ఉంటాం మంచిది. సో బాగా చల్లారిన తర్వాత వడగడదాం ఆయిల్ని. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తడి తగలకుండా జాగ్రత్తగా ఇట్లా ఫిల్టర్ చేసుకోండి. ఇదంతా కూడా పారేసేయండి. ఫ్రెండ్స్ మీకు అవసరమైనట్లయితే, మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి.
ఏమాత్రం కూడా కెమికల్స్ యాడ్ చేయలేదు, న్యాచురల్తో, న్యాచురల్ లీవ్సే కాబట్టి చక్కగా మన హెయిర్కి చాలా మంచిది అనమాట. డాండ్రఫ్ ఉండదు, తలనొప్పి ఉండదు, ఏమాత్రం కూడా హెయిర్ ఫాల్ ఉండదు. ప్లస్ హెయిర్ కూడా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వీక్లీ ట్వైస్ వాడి చూడండి తప్పకుండా. ఒక 6 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేశారనుకోండి మీ హెయిర్ మీకే అర్థమవుతుంది. నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ ఆయిల్ని గాలి తగలకుండా, చలిగాలి తగలకుండా ఏదైనా డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండండి. చక్కగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట 6 మంత్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, బాయ్. ఈ ఆయిల్లో సంపంగి పువ్వు రేకులు కానీ లేదా మన ఉంటాయి కదా మల్లెపూలు, వాటిని కూడా ఎండలో పెట్టేసి దీనిలో యాడ్ చేసినట్లయితే మంచి సువాసనతో ఉంటుంది. లేదా మనం ఆయిల్ని వేడి చేసేటప్పుడు వేసినా కానీ మంచి సువాసనతో ఉంటాయి అన్నమాట. నాకు దొరకలేదు సంపంగి పూలును, మల్లెపూలు ఈ సీజన్లో లేవు కాబట్టి వేయలేకపోతున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఉన్నట్టయితే వేసుకోండి, మంచి స్మెల్తో మంచి సువాసనగా ఉంటుంది ఆయిల్. బాయ్ ఫ్రెండ్స్.